హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఆర్కేవి. అవకరా చెప్పు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ ఆర్కేవి, ఆర్కేవి విలేజ్ బ్లాగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కేవి, ఆర్కేవి విలేజ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే, ఈ తిన మా ఫ్రెండ్ గణేష్ బాను, మీ అందరికి తెలుసు కదా. ఈ ప్లేస్ కోసం కొంచెం చెప్పుది గణేష్. ఇది చాలా మంది వాటర్ ఫాల్స్ ఇష్టపడతా ఉంటారు, జలపాతాలు గట్ట. మనకి నియర్ బై ఇది కాకినాడ నుంచి పెద్దపాలెం వయా పెద్దపాలెం ఉత్తరకంచి వంబింగి మీదుగా మనం దారపల్లి జలపాతం అని చెప్పేసి ఇప్పుడే ఫేమస్ అవుతుంది. మనం ఆ దారపల్లి జలపాతం చూడడానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ ఏంటంటే, ఇక్కడికి మేము ఆఫ్టర్నూన్ టైం అంటే కొంచెం స్టార్ట్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది బాగానే. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు సన్సెట్ అవుతుంది కదా, దానివల్ల ఏంటంటే కొంచెం చీకటిగా ఉంది. బైక్ వచ్చినప్పుడు మాత్రం అసలు రోడ్ అసలు చాలా బాగాలేదు, డబల్స్ అయితే పర్లేదు. మేము అయితే త్రిపుల్స్ వచ్చాం కదా, కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్ అంట, ఒక 1 కిలోమీటర్ మాత్రం మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టండి. ఆగండి, గట్టి కొట్టమన్నాను కదని మరీ గట్టి కొట్టారు కనుక స్క్రీన్ బొక్కడి పోగలదు. మా గోదావరి అంటే ఆ మాత్రం ఎటకారం సహజమేనండి బాబోయ్. హాయ్, మరి ఇంకా లేట్ ఎందుకండి, పదండి వీడియోలోకి పోదాం. నేను కాకినాడ నుంచి ప్రతిపడి వచ్చాను. ప్రతిపడి నుంచి నేను మా ఫ్రెండ్ బాను ఇద్దరు కలిసి దారపల్లికి స్టార్ట్ అయ్యాం. మధ్యలో గణేష్ జాయిన్ అవుతాడు. ఇది కెల్లంపూర్ నుంచి ప్రతిపడి వెళ్ళే రూటు. ఈ చర్చ్ ఉంది కదా, మా ఊళ్ళో చాలా ఫేమస్ ఇది. ఇది ప్రతిపడి ఆర్టీసీ కాంప్లెక్స్. ఇక్కడ అంబేద్కర్ బొమ్మను చూసారా, ఆ పక్క నుంచి వెళ్తే ప్రతిపడి కొండ వస్తుంది. అక్కడ కూడా క్రిస్టియన్ సంబంధించింది తీర్థం జరుగుతుంది, అది కూడా చాలా పెద్ద ఫేమస్. ఈ చెరువు ఉంది కదా, చిన్నప్పుడు ఎంతో ఈతలు అయ్యి కొట్టేవాళ్ళమే. చెరువు పైన నాకు పెద్దగా ఐడియా లేదు. ప్రజెంట్ ఈ రూట్ ఉంది కదా, ఇప్పుడు ఈ రోడ్డు బదులు ఇంతకుముందు కాలువ గట్టు ఉంటుంది. ఆ గొట్టు దగ్గర స్నానాలు చేసుకోవడం చాలా బాగుంటుంది. అక్కడ వివేకానంద స్వామివారి విగ్రహం చూసారా, అది చాలా పెద్ద హైటెక్ ఉంటుంది. ఎన్ని అడుగులో నాకు గుర్తులేదు కానీ, బట్ కొండ మీదకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియో నేను ఒకటి చేసి పెడతాను. ఇక్కడ రాముడి వారి టెంపుల్ ఉంది, ఇది నేను అప్పుడు ఉన్నప్పుడు లేదు, ప్రజెంట్ రీసెంట్ కట్టు ఉండొచ్చు. ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఇది పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన పెద్ద కాలువ. అంటే ప్రజెంట్ వాటర్ లేదు, సమ్మర్ కదా, వర్షాకాలంలో అయితే మాత్రం ఫుల్ అయిపోతుంది వాటర్ మొత్తం. ఆ ఒరు పొలం చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇటు సైడ్ అన్నీ మొత్తం పొలాలే ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఆ గొర్రె పిల్లలు చూసారా ఎంత బాగున్నాయో, ఆ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో, వాటిని ఎత్తుకొని ఆడుకుని అనిపించింది, అంత బుద్ధిగా ఉన్నాయి. ఇటువైపు ఇటుకలు తయారేసి ఇటుకలు బడ్డీలు చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర ఆ రూట్లో నాకు ఒక 5-6 తగిలినాయి. ఆయన చూసారా పాపం పైకెక్కి మంటలు కాలుతున్నా సరే తన వర్క్ తను చేసుకుంటున్నాడు కష్టపడి. మేమేంటంటే ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళకపోతే చీకటి పడిపోతుంది. ఫొటోస్ అయ్యి వీడియోస్ కానీ తీయడం కుదరదన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్ గారు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు, త్వరగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో. మీరు మాత్రం దయచేసి చాలా స్లోగా వెళ్ళండి. నాకేంటంటే వేరే వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు వెనకాల కూర్చోవాలంటే చాలా భయం, నాకు అదో ఫోబియా అనుకుంటా. మీరు మాత్రం దయచేసి చాలా స్లోగా వెళ్ళండి. అక్కడ వీడియో తీసి మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో నేను ఇంకా నా భయాన్ని చంపుకొని తన వెనక కూర్చొని వెళ్ళడం అనేది జరిగింది. చూడండి అక్కడ కొండలు అయ్యి ఎంత చక్కగా ఉన్నాయో. సూర్యుడు అస్తమించే టైము, ఇది ఒక ఫ్యాక్టరీ మధ్యలో ఏదో పవర్ స్టేషన్ అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ కొండలు చూసారా, 2 కొండల మధ్యలో సూర్యుడు అస్తమించే టైము ఎంత చూడడానికి ఎంత బాగుందో. అదే ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం ఒక్కొక్కసారి రైతులు ఉంటారు కదా, ట్రాక్టర్స్ కానీ లారీలు కానీ తిరుగుతున్నాయి. మీరు డ్రైవ్ చేసినప్పుడు మాత్రం చాలా స్లోగా చూసుకుంటా వెళ్ళండి, ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అది చూసారు కదా ఎంత బాగుందో, సూర్యుడు అస్తమించే టైము. కిందనండి మామిడి తోటలో వరి పొలాలు సూర్యుడు అస్తమించే టైము. ఈ సర్వీస్ తోటలు చూసారా ఎంత బాగున్నాయో, క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది నాకు. ముందున్న వ్యక్తి చూసారు కదా, సడన్గా వెళ్తూ ఒకసారి బైక్ని టర్న్ చేశాడు, ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయ్యే పొజిషనే, కానీ త్రుట్లో తప్పింది. అందుకే మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా స్లోగా చూసుకుంటూ వెళ్ళండి. ఆంధ్ర సబరిమల వెళ్ళే రూట్ ఇది. ఎలాగండి, ఓకే థ్యాంక్స్ అండి. గణేష్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలంటే పెద్దపల్లి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలని మాకు రూట్ సరిగ్గా తెలియలేదు, అందుకే పెద్ద ఆయన్ని అడ్రస్ అడగడం జరిగింది. ఆయన చెప్పారు మాకు అడ్రస్ ఎలా వెళ్ళాలో. మొత్తానికైతే హీరో గారు మనతో జాయిన్ అయ్యారండి. అంటే మమ్మల్ని 3 ఇడియట్స్ అనొచ్చో, లేకపోతే 3 మంకీస్ అనొచ్చో, లేదంటే రీసెంట్గా జాతి రత్నాలు అనే టైటిల్ కూడా మాకు ఇవ్వచ్చు. ఎందుకంటే తను వీడియో నేను తీస్తానని చెప్పి తీసుకున్నాడు. చూసారు కదా ఎంత బాగా తీస్తున్నాడో, బెస్ట్ కెమెరామెన్ అవార్డు కూడా ఇవ్వచ్చు దానికి గణేష్కి. అబ్బా మొత్తం కెమెరా మొత్తం రివర్స్ చేసాడు మొత్తం. చూసారు కదా బాగా నవ్వొస్తుంది, నవ్వుకోండి. జాతి రత్నాల్లో సాంగ్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందేమో చెప్పి చేయలేదు. మీరు ఆ సాంగ్ పెట్టుకొని ఈ కోతి సీన్లు అన్నీ వినండి, మీకే నవ్వొస్తుంది.
ఆల్మోస్ట్ అయితే వచ్చేయడం జరిగిందండి. ఇది చూశారు కదా, మురుగరాజ్ సినిమాలో అడవిని తలపించే విధంగా ఉంది. వెళ్లే దారిలో మధ్యలో ఒక డ్యామ్ వచ్చిందండి, దీన్ని చంద్రబాబు సాగర్ అంటారని గణేష్ చెప్పాడు. ఇక్కడ ఏంటంటే చుట్టూ కొండలు ఉండి వర్షాలు వచ్చినప్పుడు కొండల మీద ఉన్న వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ డ్యామ్ నుంచి రైతులు కావాల్సిన వాటర్ ఇక్కడ ఎప్పుడు ఎంత కావాలంటే అంత వదులుతూ ఉంటారంట. ఇదైతే చూడటం చాలా బాగుందండి. శ్రీ ఆంజనేయం సినిమాలో నితిన్ కొండను దాటి సీన్ ఉంటుంది కదా, సీన్ ఎక్కడ తీసాడని భవానీ గారు చెప్తున్నాడు. అది నిజం అబద్ధం నాకైతే తెలియదు మరి. కవర్ సాంగ్స్ కానీ ఇన్స్టాలో వీడియోస్ చేసుకోవడం కానీ ఈ ప్లేస్ చాలా బాగుందండి. అక్కడ ఒక జంట కూడా వీడియోస్ చేసుకున్నారు, వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకూడదని వీడియో తీయలేదు. ఫోటో మాత్రం చాలా ఘోరంగా ఉంది. కొండల మధ్యలో సూర్యుడు అస్తమించడం, కిందేమో వాటర్, చల్లని గాలి, చూడడానికి చాలా బాగుందండి. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇది కొండ ఎంట్రన్స్, అంటే యాక్చువల్లీ పర్మిషన్ లేదు ఆ టైంకి. గణేష్ కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించడం జరిగింది. మొత్తానికి అయితే వచ్చాం. కొండ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటే అలాగే ఒక 1 కిలోమీటర్ వరకు వస్తుందంట. చీమల పుట్ట, సహజంగా ఇది చీమలు మాత్రం కట్టిన పుట్ట ఇది. అది చీమల పుట్టో పాములు పుట్టో ఇటువంటివి అక్కడ చాలా ఉన్నాయండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే పాములు కూడా ఉండే అవకాశం ఉంది. అడవి ప్రాంతం కదా, సో ఏంటంటే పాములు కానీ జంతువులు కానీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ కానీ ఇది ఎప్పుడు రాకండి, ఫ్రెండ్స్తో ఇలా గ్రూప్గా ఫ్యామిలీతో కానీ గ్రూప్గా రండి, సింగిల్ కానీ రాకండి. ఎందుకంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉండవు. మీరు బాగా లేట్ చేసినట్టు అంటే కనుక ఒకవేళ తప్పిపోయినా సరే ఎవరైనా కమ్యూనికేట్ చేయడానికి మీకు సిగ్నల్స్ అనేవి ఉండవు. సో కొంచెం డేంజరస్ ప్లేస్ అనే చెప్పాలి ఒక రకంగా. లక్కీగా ఏంటంటే ఈరోజు మేము కొంచెం ఈవినింగ్ టైంలో రావడం వల్ల ఇక్కడ క్రౌడ్ అనేది పెద్దగా లేదు. మీరు సండే కానీ ఏదైనా టైంలో వస్తే కనుక కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు ఇక్కడ ఎక్కువగానే. నేను కూడా ఫస్ట్ టైం రావడం. మా ఫ్రెండ్స్ భావన కానీ గణేష్ కానీ చాలాసార్లు వచ్చారు. నేను ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడాలి. వచ్చారంటే అమ్మాయిలతో వచ్చారంట, ఇప్పుడు చెప్తున్నారు ఆవేశం వస్తుంది నాకు. చాలా తర్వాత కొండలు ఎక్కడం కదా, ఏం చేసారా ఆవేశం రావడానికి? ఫిట్నెస్ అనేది అసలు లేదు, ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది. మళ్ళీ నేను ఫిట్నెస్ లేకపోవడం వల్ల 20 రోజులు ఉంటుంది. స్టెప్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా మనం రోడ్డు వెంట ఎక్కాం కదా, చిన్నదే గుట్టలు అంటే ఇప్పుడు స్టెప్స్లో ఉన్నాయి చూసారు కదా. స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి. హాయ్ గాయ్స్, ఐఎమ్ గణేష్, దిస్ ఈస్ భాను ప్రకాష్. మేము ఆల్రెడీ, నేను మీ అందరికి తెలుసు ఆర్కేవి అపరిచితుడు. మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. మీకు దగ్గరలో వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది, అది మీరు గమనించవచ్చు. ఓకే, స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే పైకి. వ్యూ చూడండి, మీకు చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ గ్రీనరీ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు అన్ని ఆకులు ఎండిపోయి రాలిపోతాయి కాబట్టి మళ్ళీ చిగురులు కొత్తవి వస్తాయి, అందువల్ల కొద్దిగా గ్రీనరీ తగ్గింది. ఇంక మామూలు నార్మల్ టైంలో అయితే అసలు చాలా గ్రీనరీగా కనిపిస్తుంది మనకి, మంచి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతి గురించి ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడ బాగా రావచ్చు. మొత్తం అంతా చుట్టూ అడవిలా ఉంటుంది అన్నమాట, కాబట్టి ఎవరో ఏం భయపడద్దు, హ్యాపీగా వచ్చి రావచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. అంటే నియర్ బై ఇక్కడ ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. మీరు చూడండి ఇంకా కొండ కూడా ఎంత పెద్ద కొండ ఉందో. చూడచ్చు ఈ కొండ మొత్తం మీరు ఇక్కడ. ఇది చాలామంది షూటింగ్స్ కూడా అడిగారు కానీ ఇక్కడ కింద ఉన్న విలేజర్స్ దీనికి ఒప్పుకోలేదు. షూటింగ్ స్పాట్ అంటే ఎవరన్నా వచ్చేస్తారు మొత్తం పాడు చేసేస్తారేమో అని చెప్పేసి అని. చూడచ్చు మీకు కొండ వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది ఇక్కడ, మొత్తం అంతా గ్రీనరీగా కనిపిస్తుంది అంతా చూడండి. మీరు ఈ వాటర్ సౌండ్ కూడా వినొచ్చు, మీరు లైట్గా వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను మీకు ఇప్పుడే. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఇదే, ఏమైనా తప్పులు ఉంటే మిస్టేక్స్ మీరే అది కొద్ది అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడతాడు, ఇవాళ నేను మాట్లాడాలనిపించాలనుకుంటున్నాను ఎప్పుడు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలావన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ఉండే వర్క్స్ వల్ల ఎప్పుడు కుదరలేదు. ఇవాళ మా ఫ్రెండ్ రవిగడి వల్ల ఈ అవకాశం వచ్చింది నాకు. బట్ నిజం చెప్పాలంటే నాకంటే కూడా తిన గణేష్ బాగా మాట్లాడుతున్నాడు. సో నెక్స్ట్ తను కూడా ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తను షేర్ చేసి ఉంటాడు, తను సపోర్ట్ చేస్తున్నట్టు కానీ గణేష్ని కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనము, ఇంక ఇవాళ మెట్లు ఎక్కాలి. సన్నగా ఉన్న వాళ్ళు అయితే బానుగోళ్ళు అంటే లేదా ఫాస్ట్ ఎక్కేస్తారు,
నాలుగు మధ్యలో ఫ్యాట్ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కడం కష్టమే. కానీ మనం ఏదన్నా ఒక ఆనందాన్ని కానీ ఒక ఎంజాయ్ మూమెంట్ ఎంజాయ్ చేయాలంటే కొన్ని కష్టాలు కొన్ని యుద్ధాలు దాటుకోవాల్సి అని చెప్పేసి అని అంటారు కదా. అలాగే ఎంతో యుద్ధం చేస్తే మనకి ఆ లాస్ట్కి ఆ విజయాన్ని మనం సాధిస్తాం అన్నట్టు ఈ మెట్లన్నీ ఎక్కి ఈ రాళ్ళు మొత్తం అంతా ఎంతో కష్టపడి ఎక్కితే మనం చూడొచ్చు. చూడండి ఇది ఇది ఒక చిన్న ప్లేస్ ఇక్కడ మీరు చూ ఇది చిన్న వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉంటారు పైకి ఎక్కడ ఎవరన్నా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ గట్ట ఎవరన్నా ఉన్నారంటే ఇలా వెళ్ళి కింద ఇక్కడ వరకు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మీకు చూడండి జిమ్ చేస్తున్నాను కనిపిస్తూ ఉంటారు అక్కడ అక్కడ ఎంజాయ్ చేసి ఎవరన్నా కొద్దిగా ఎక్కలేని వాళ్ళు కాలు నొప్పుకున్న వాళ్ళు అయితే అక్కడ కూర్చొని చేసి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు ఇక్కడ కూడా ఆ వాటర్ చెట్ల మధ్యలో చూస్తే వాటర్ కారుతుంది అక్కడ కూడా చూడొచ్చు మీరు. అక్కడ కూడా చాలామంది ఉంటారు ఇక్కడ నుంచి. మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా మనకి మెయిన్ వస్తుంది. ఇంకొంచెం మనం ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ పైకి ఎక్కాల్సి వస్తుంది. చూసారు కదా మీరు రాళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఎవరిన వచ్చినప్పుడు ఇక్కడ పూజించుకొని వినాయకుడిని దర్శనం చేసుకొని అలాగే మనకి స్నానం చేయడానికి అక్కడ పైకి వెళ్తుంటారు. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. అన్ని కొండలు ఈ కొండ ప్రాంతంలో చెట్లు కానీ ఈ రాళ్ళు కానీ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. కొత్త వాళ్ళు అయితే కనుక నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం రావడం వల్ల నేను యాక్చువల్లీ ఏంటంటే మారేడుమిల్లి వెళ్ళాను అది చాలా యాక్సిడెంట్ అనిపించింది. బట్ ఏంటంటే ఇక్కడ చూసేసరికి నాకు ఇదే శివాలయం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. శివాలయం కూడా ఉంది. శివుని కూడా ప్రతిష్ఠించారు. అది కూడా మీ అందరూ చూపిస్తాను. కార్తీక మాసంలో చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఫ్యామిలీతో వస్తారు. ఉసిరి చెట్టు కింద భోజనం అలా చేస్తుంటారు కదా అలా ఇక్కడ చేస్తారు చాలామంది. ఇక చూసారు కదా నందీశ్వరుడు అలాగే నందీశ్వరుడు ఎదుర్కొంటా మన పరమేశ్వరుడి విగ్రహం ఉంది ఇక్కడ శివుడిది శివలింగం. అందరం మనందరం దర్శించుకుందాం. నాకైతే మాత్రం ఫస్ట్ టైం రావడం వల్ల చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఇక్కడ రాళ్ళు చూసారు కదా చాలామంది ఆ రాళ్ళు ఏంటంటే ఆ రాళ్ళు అలా పీర్చడం వల్ల సొంత ఇల్లు కట్టుకుంటాం అనే ఒక నమ్మకం అంటే ఉంటుంది ఇక్కడ భక్తులకి. ఒక రాయి మీద ఒక రాయి చేసి అలాగ కట్టడం వల్ల ఏంటంటే ఎవరికైనా సొంత ఇల్లు లేనప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటారనే ఒక నమ్మకం అయితే ఉంది. చాలామంది చూసారు కదా ఇక్కడ ఇవన్నీ అలా రాళ్ళతో చేశారు. ఇక్కడ శివాలయం అనేది చాలా ఈ కొండల మధ్యలో శివుడి ఉండి అక్కడ అలా వాటర్ పారడం అదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం రావడం వల్ల చాలా థ్రిల్గా అనిపిస్తుంది. చూసారు కదా వెనకాల నందీశ్వరుడు అలాగే నా వెనకాల వచ్చేసి పరమేశ్వరుడు శివుడిది శివలింగం అనేది ఉన్నది. అది చాలా హ్యాపీగా అనిపించింది. కొండ అంతా ఎక్కువ రావడం వల్ల ఫుల్గా చెవట్లు పడేసినాయి. మీరు ఎవరన్నా కొంచెం కొండ ఎక్కలేని వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఉంటే కింద గణేష్ చూపించారు కదా ఆ ప్లేస్లో స్నానం చేస్తారు చాలామంది. అదే కొంచెం యూత్ ఉండి కొంచెం ఎక్కగలను ఎనర్జెటిక్గా ఉన్న వాళ్ళు మాత్రం పై ఊరికి వెళ్తారు. పైన చాలా బాగుంటుందంట. ఇప్పుడు అక్కడ కూడా చూద్దాం. లైటింగ్ పోతుంది కాబట్టి మనం త్వరగా వీడియో తీసుకుని ఫినిష్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం పదండి. శివుడిని దర్శించుకున్నాం కదా ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. పైన ఏంటంటే మన యూత్ అందరూ కూడా పైకి ఎక్కడానికి చాలా బాగుంటుంది. అక్కడ స్నానం చేయడం కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుందంట. స్టెప్స్ అనేవి ఎక్కుతున్నాం చూస్తున్నాం కదా ఎక్కలేకపోతున్నాం. అసలు నేనే ఎక్కలేకపోతున్నానంటే మరి ఫిట్నెస్ అనేది చాలా హెవీగా ఉండాల్సి వస్తుంది. అదే మార్నింగ్ టైంలో రండి మీరు ఫుడ్ పెట్టుకుని వస్తే కనుక లేదంటే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు పెద్ద ఐడియా అనేసి ఇక్కడ ఏమైనా ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం అవుద్దా చేసుకోవచ్చు. మనం కింద ఇందాక వచ్చాం కాబట్టి అక్కడే మనం ప్రిపేర్ చేసుకుని ఓన్గా ఇక్కడ స్టిక్స్ అన్ని వేరుకుని ఓకే మనకు కావాల్సిన సామాన్లు అన్ని మనం ప్రిపేర్ చేసి ముందుగా అంటే ఇక్కడే చేసుకోవచ్చు. అయితే అదే ఫుడ్గా మీరైనా బయట నుంచి తీసుకొచ్చుకుంటారంటే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మీరు ప్యాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం బయట డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వాతావరణాన్ని అట్మాస్ఫియర్ని పాడు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న రూల్స్ అలా పెట్టారు. మీరు కూడా దయచేసి ఎప్పుడైనా వస్తే కనుక ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే ప్యాక్ చేసి బయట అనేది పడేయండి. ఈ పర్యావరణాన్ని మాత్రం నాశనం చేయకూడదు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఈ గ్రామస్తులు. అందుకే ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా నిశ్శబ్దం చేశారు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చూసారు కదా మొత్తం ఫుల్గా స్పెట్టాలి. ఓకే ఇప్పుడు పైకి చూపిస్తాను మీ అందరికీ. చూసారు కదా ఫ్రెండ్స్ వస్తున్నాం మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. చాలా ఒక 1 కిలోమీటర్ మాత్రం కొండలన్నీ స్టెప్స్ అన్నీ ఎక్కి బాగా పైకి చాలా కష్టపడి వచ్చాం. మొత్తానికి అయితే సాధించాం. చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తుందో. నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఫస్ట్ టైం రావడం అక్కడికి. ఇంత మంచి ప్లేసు మా ఏరియాలో ఉన్నట్టు నాకు తెలియనే తెలియదు. గణేష్ బాగానే తీసుకొచ్చారు నిజంగా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి.
నేను ఇంత మంచి ప్లేస్ మీకు కూడా చూపించినట్టు అయింది, ప్లస్ నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినట్టు ఉంది. బట్ బాధ ఏంటంటే నేను ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండు, ఆఫ్టర్నూన్ టైంలో అక్కడికి రాబోతుంది 5:30 అయిపోయింది అప్డే టైము. సో దానివల్ల మీకు ఫుల్ ఫ్లెజ్లో మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎర్లీగా వచ్చి ఉంటే కనుక బాగా చేసి ఉందిను. మొత్తానికి అయితే వచ్చాం, మనకి కింద నుంచి పై వరకు రావడానికి మాత్రం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఎర్లీగా రండి, మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ, ఇలా ఈవినింగ్ టైం వస్తే మాత్రం ఏ విజువల్స్ కానీ ఇంకేం చూడడానికి ఉండదు, అలా కింద కూడా పర్మిషన్ అయితే ఉండదు. మన రిక్వెస్ట్ చేయడం వల్ల మనల్ని పైకి పంపారు. సో మీరైతే కనుక ఎప్పుడైనా మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ రండి, ఇలా ఈవినింగ్ టైం వస్తే కనుక మీకు అలౌడ్ ఉండదు. అండి అందరికీ నమస్కారం, నేను మీ ఆర్కేవి విలేజ్ బ్లాగర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే మన బొమ్మంగి దగ్గర ఉన్న దారపల్లి అనే ఒక ప్లేస్కి వచ్చాం. మా ఫ్రెండ్ గణేష్ బాను తీసుకొచ్చారు. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది వేరే వేరే ఊళ్ళో వెళ్తుంటారు, ఎక్కడెక్కడ చాలా దూరంగానే బాబా అని అది ఇదని చాలా డబ్బులతో కూడుకున్న ప్లేస్లో అయిందని. ఇదేంటంటే మన పల్లెటూరులో మంచి వాతావరణం, ప్లస్ డబ్బులు కూడా కొంచెం తక్కువే, అలాగే ఫ్యామిలీ అందరితో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి బాగా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎప్పుడైనా వస్తే కనుక ఈ ప్లేస్ మిస్ చేసుకోకుండా నాకైతే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు స్నానం చేద్దాం అనుకుంటున్నాం, ఎలాందో అది కూడా చూద్దరు కానీ అక్కడ పైకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. అంటే మనకి ఇలాంటి స్నానాలు చేయడం అవి మనకు బాగా ఇష్టం కదా, సో అక్కడికి వెళ్ళి సరదాగా చూద్దాం. డ్రెస్ అనేది మార్చాను, డ్రెస్ ఏంటో ఎలా ఉందో చూద్దాం రండి. That I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I heal, people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off or get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud. You can have your doubts, not what I'm about, have your fucking clout. It be raining now, I keep making sound, go another round, bitch I'm legend bound, can't stop me now. You don't wanna fuck with me, I slow burn like a disease. Just tell me that I can and I'll show you things that you couldn't believe. Just tell me that I can. 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 Cause I just wanna hear it out your mouth, yeah. Give me fuel, it's a tool that I use to go ahead and run my fucking mouth, yeah. I take shots, I take loss, I make shots, I miss lots. I think you get lost, you get got, you swing. Bye guys. Bye guys. కాకుండా ఏంటంటే కొంచెం ఎర్లీగా వస్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వస్తే చాలా చాలా బాగుంటుంది. మేము ఈవినింగ్ రావడం వల్ల స్పెషల్గా ఎంజాయ్ చేయలేకపోయాం. చూసారు కదా ఫ్రెండ్స్ ప్లేస్ ఎంత బాగుందో. ఫస్ట్ టైం రావడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బాను కానీ గడిపి చాలా సార్లు వచ్చారు కదా నన్ను ఇక్కడ ఈ ప్లేస్ తీసుకోవాలని తీసుకొచ్చాను. వాళ్ళు చాలా కష్టపెట్టారు ఇక్కడ తీసుకున్న కోసం, బట్ మధ్యన అనుకోకుండా నాకు తీసుకొచ్చాను. నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్ కూడా. మీకు కూడా నచ్చినట్టు అయితే కనుక చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడైతే
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకేమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్కి మాత్రం ఫస్ట్ టైం వచ్చినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నా ఛానల్లో చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని ఆదరిస్తుంటే నా ఛానల్లోకి ప్రతి వీడియోని కూడా బాగా ఆదరించి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. ఫోన్ చేసి ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం. చూసారు కదా నా లగేజ్ బట్టలు ఇవన్నీ తడిసిపోయాయి. ఇవన్నీ మొయ్యాలంటే పెద్ద సాహసమే. ఇప్పుడు మామూలుగా పైకి కొండ ఎక్కడమే అది పెద్ద కష్టం అనుకుంటే ఇప్పుడు ఈ మళ్ళీ మోసుకుంటూ తడి బట్టలు బ్యాగ్ ఇవన్నీ లగేజ్ అంతా మోసుకుంటూ ఇప్పుడు వెళ్ళాలి. ఈ వీడియో మీ అందరినీ బాగా అలరించిందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.